తీసుకో జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు ఏదైతే ఉందో ఇలా ప్రపంచం లేచింది యువతరం మొత్తం ఉద్యమం లెక్క 2014 ఏ రోజు జరిగిందో మళ్ళీ ఇవాళ కూడా 2023లో కూడా జరిగింది యువత మొత్తం కాంగ్రెస్కి పట్టాభిషేకం చేసిర్రు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఆయన కావాలని కోరుకుతూ వరంగల్ నుండి ఖమ్మం నుండి మరియు ఇతర జిల్లాల నుండి అందరూ రేవంత్ రెడ్డి కోసం వస్తున్నారు వర్ధనపేట నుండి నాగరాజారైన వ్యక్తి నాగరాజన్న మరి అతను లక్ష మెజారిటీతో ఉన్న ఆరు రమేష్ను ఓడించి ఆయన బ్రహ్మాండంగా గెలిచిండ్రు మరి సారు కూడా ఏదో ఒకటి ఆశిస్తూ మేము వరంగల్ వర్ధనపేట నుండి వచ్చినాం మరి సారు కూడా ఏమైనా మినిస్టర్ వస్తుందని ఆశపడుతున్నాం దానికోసం మేము వరంగల్ నుండి వచ్చినాం కాంగ్రెస్ పాలన డివిజన్ ఇన్ఛార్జి ఏమున్నది వాళ్ళు ముట్ట మొత్తం చుట్టుగా సర్దుకొని వెళ్ళిపోవడం వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇవాళ రమేష్ అన్న పరిస్థితి కూడా అదే ఉంది వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు నేరాల గురాలు చేసారో అదే వాళ్ళ పాపగండను తాకింది వాళ్ళు చేసిన విధికి నిర్వహణకు ఎంత అడ్డంకం కలిగించారో ఆ పాపే వాళ్ళ తాపి చాపలేకపోయినారు వాళ్ళు వరంగల్లో ఏమున్నా ఇంకోటి వాళ్ళు ఇవాళ కనబడతలేరు ఇంతకుముందు పింకు పింకు అనేటోళ్ళు 3వ తారీఖు పింకు వెలిచిపోయింది 3 పాయల్లాగా కాంగ్రెస్ జెండాగా వచ్చింది ఇక మొత్తం మెజారిటీ మొత్తం కాంగ్రెస్కే ఉంది కాంగ్రెస్కే 10 సీట్లు వచ్చినాయి కాబట్టి వరంగల్లో 12లో 10 వచ్చినాయి ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరు కూడా మళ్ళీ ఇక్కడ మా జాయిన్ అయ్యడానికి జాయిన్ అవుతారు కావచ్చు వాళ్ళు కూడా చూడాలి మరి నా పేరు జవహర్లాల్ 2వ డివిజన్ వర్ధనపేట నియోజకవర్గం తెలంగాణ జై రేవంత్ అన్న ఈరోజు మేము వర్ధనపేట హనంకొండ వర్ధనపేట కాన్స్టెన్సీ హనంకొండ 56 డివిజన్ నుండి వచ్చినాం ఎందుకంటే రేవంత్ అన్న కష్టపడినందుకు సీఎం పదవి ఖచ్చితంగా తనకే ఇవ్వాలి ఇవాళ 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది చిన్నపిల్లల నుండి స్థాయి నుండి చూసినా కూడా వాళ్ళ అహంకారంతో వాళ్ళ పరిపాలన అడ్డవిడ్డరంగా ఉండి ఇవాళ చెయ్యి దెబ్బ పడితే ఎట్లా ఉంటుందో అనేది రేకుల షెడ్ కింద పోయి కారు పడిపోయింది సోనియమ్మ ఇచ్చిన బంగారు తెలంగాణ ఏంటిది అనేది ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది అమరవీరులు 1200 మంది అమరవీరుల వలన తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ నిజమైన తెలంగాణ అంటే నిన్న 3వ తారీఖు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వలన జరిగింది తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది ఆ రోజు వాళ్లకు మేము అమరవీరు చూపించారు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతి పల్లెలో పింకు పింకు అనేది ఎక్కడా లేదు తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ లాగా నిరూపిస్తారు ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఇంటింటి గడప గడపకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వెన్నట్టే ఉండి వాళ్ళ బాధ్యత అనేది వాళ్ళు సహకరిస్తారు పూర్తి సంపూర్ణంగా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము నా పేరు అనసూయ పోరిక అనసూయ ఇన్ఛార్జి వర్ధనపేట థ్యాంక్ యూ